హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగులో బతుకమ్మ పండుగ ఎప్పుడు వచ్చింది బతుకమ్మ పండుగ మొత్తం మనం తొమ్మిది రోజుల పండుగగా అయితే జరుపుకుంటాం కదండి ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది ఏ ఏ రోజులలో బతుకమ్మను ఏ ఏ రూపాలలో అలంకరించుకుంటారు అలాగే ఏ ఏ రోజున ఏ ఏ నైవేద్యాలని సమర్పించాలి సద్దుల బతుకమ్మ ఎప్పుడు వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలకు ప్రత్యేకంగా జరుపుకునే పండుగ ఈ బతుకమ్మ పండుగ రంగురంగుల పూలతో త్రికోణ ఆకారంలో బతుకమ్మను పేర్చి అలంకరించి స్త్రీలు యువతులు ముత్తైదువులు అందమైన వస్త్రాలను ధరించి రంగురంగుల గాజులను చేతికి ధరించి బతుకమ్మ చుట్టూ చప్పట్లు చారుస్తూ వలయంగా తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడుతారు ఈ బ్రతుకమ్మ పండుగను సుమారు దశాబ్దాల క్రితం నుంచి కూడా నిర్వహించుకుంటూ అయితే ఉన్నారండి బొడ్డెమ్మతో మొదలై ఎంగిలి పువ్వు బతుకమ్మ సద్దుల బతుకమ్మ ఇలా దేని ప్రత్యేకత దానిదే తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను చెరువులలో లేదా నదీ ప్రవాహాలలో నిమజ్జనం చేస్తారు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు ప్రేమ స్నేహం బంధుత్వం ఆప్యాయతలు భక్తి భయం చరిత్ర పురాణాలు మిగిలినవన్నీ కూడా పాటల రూపంలో చాలా వినసొంపుగా పాడుతూ ఉంటారు తెలంగాణలో ఈ బతుకమ్మ పండుగకు ఆడపడుచులు చేసే సందడి మామూలుగా అయితే ఉండదండి ఈ బతుకమ్మ పండుగ సుమారు దశాబ్దాల క్రితం నుంచి కూడా జరుపుకుంటూ ఉన్నారు ఈ బతుకమ్మ పండుగకు తెలంగాణలోని ఆడపడుచుల సందడి చెప్పనవసరం లేదు అంగరంగ వైభవంగా అల్లారు ముద్దుగా ముస్తాబయి చాలా సందడిగా ఈ పండుగనైతే జరుపుకుంటారు బతుకమ్మ పండుగ మొత్తం తొమ్మిది రోజులు జరుపుకునే ఓ అందమైన ప్రకృతి పండుగ ఇప్పుడైతే మనకు బ్రతుకమ్మ పండుగ ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుందో తెలుసుకుందాము రెండు వేల ఇరవై నాలుగు బతుకమ్మ పండుగ ప్రారంభం తేదీ వచ్చేసి అక్టోబర్ రెండు బుధవారం రోజునైతే ప్రారంభం అవుతుందండి ఎప్పుడు ముగుస్తుంది అంటే అక్టోబర్ పది గురువారం రోజునైతే ముగుస్తుంది ఇప్పుడైతే మనము బతుకమ్మల్ని ఏ ఏ రోజులన ఏ ఏ విధాలుగా అలంకరించుకుంటారో తెలుసుకుందాము రెండు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం బతుకమ్మ మొదటి రోజు అండి ఈరోజు బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మగా అయితే అలంకరించుకుంటారు ఈరోజు నా బతుకమ్మకు మనం నైవేద్యంగా సమర్పించేది నువ్వులు బియ్యం పిండి నూకలు కలిపి తయారు చేసిన నైవేద్యాన్ని అయితే సమర్పిస్తారు ఇక మూడు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం అండి ఈరోజైతే బతుకమ్మ రెండవ రోజు ఈరోజు అటుకుల బతుకమ్మగా బతుకమ్మనైతే అలంకరించుకుంటారు ఈరోజు సమర్పించే నైవేద్యం వచ్చేసి సప్పిడి పప్పు బెల్లం అటుకులతో చేసిన నైవేద్యాన్ని అమ్మవారికి అయితే సమర్పిస్తారు అలాగే నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం బతుకమ్మ మూడవ రోజు ఈ రోజున మనము బతుకమ్మని ముద్దపప్పు బతుకమ్మగా అలంకరించుకుంటాము ఈ రోజు సమర్పించే నైవేద్యం వచ్చేసి ముద్దపప్పు పాలు బెల్లంతో తయారు చేసిన నైవేద్యాన్ని అయితే అమ్మవారికి సమర్పిస్తారు ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈరోజు వచ్చేసి బతుకమ్మ నాలుగవ రోజు ఈ రోజున వచ్చేసి బతుకమ్మని నానబియ్యం బతుకమ్మగా అలంకరించుకుంటారు ఈ రోజున అమ్మవారికి సమర్పించే నైవేద్యం వచ్చేసి నానవేసిన బియ్యం పాలు బెల్లం కలిపి నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు ఇంకా తర్వాత వచ్చేసి ఆరు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం అండి ఈరోజు బతుకమ్మ ఐదవ రోజు ఈ రోజున బతుకమ్మని అట్ల బతుకమ్మగా పూజిస్తారు ఈ రోజున నైవేద్యం వచ్చేసి అట్లు లేదా దోశలను తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు ఏడు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈరోజు బతుకమ్మ ఆరవ రోజు ఈరోజు బతుకమ్మని అలిగిన బతుకమ్మగా పూజిస్తారు ఈరోజు సమర్పించే నైవేద్యం వచ్చేసి ఈరోజు బతుకమ్మకు ఎలాంటి నైవేద్యాన్ని కూడా సమర్పించరండి అలాగే ఎనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజున ఈరోజు బతుకమ్మ ఏడవ రోజు ఈ రోజున బతుకమ్మని మనం వేపకాయల బతుకమ్మగా అయితే పూజించుకుంటాము ఈరోజు నైవేద్యం వచ్చేసి బియ్యం పిండిని బాగా వేయించి వేప పండ్లగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజు బతుకమ్మ ఎనిమిదవ రోజు ఈరోజు బతుకమ్మని వెన్న ముద్దల బతుకమ్మగా అయితే మనం కొలుస్తాము ఈరోజు సమర్పించే నైవేద్యం వచ్చేసి నువ్వులు వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యంగా అమ్మవారికి సమర్పిస్తారు అలాగే పది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈ రోజున వచ్చేసి బతుకమ్మ తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మగా ఈరోజు అమ్మవారిని అయితే పూజించుకుంటారు ఈరోజు నైవేద్యం వచ్చేసి ఐదు రకాల నైవేద్యాలను తయారు చేస్తారు చింతపండు పులిహార నిమ్మపండు పులిహార పెరుగన్నం కొబ్బరి అన్నం నువ్వులన్నం ఈ సద్దుల బతుకమ్మ అనేది ఆఖరి రోజున బతుకమ్మ పండుగ అనమాట ఈరోజునే మహిళలందరూ నైవేద్యంగా పెట్టినటువంటి ప్రసాదాలను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు ఇస్తినమ్మ వాయినం పుచ్చుకొంటినమ్మ వాయినం అని అందరూ కూడా ఒకరికొకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటారు ఈ బతుకమ్మ పండుగలో బీద ధనిక అన్న తేడా లేకుండా అందరూ కూడా కలిసి పాడుతారండి చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు